చూసారా ఇవి ఎంత బాగున్నాయో అసలు కొయ్యబుద్ధి కావట్లేదు కానీ కోస్తున్నాను. ఇవి చట్నీలోకి రెండు మూడు వేసుకున్నా బాగుంటుందని చెప్పాను కదండి, పప్పులోకి అది కూడా బాగుంటాయి. మరి బాగా అవి అయిపోయినాయి, బాగా కొంచెం వడిలిపోయినట్టు ఉన్నాయి, ఉంచేస్తున్నానండి. ఇంకంటే ఇవి బాగా పండిపోయి ఉన్నాయన్నమాట. ఇలాంటివి ఇంకా విత్తనాలకు ఉంచేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు మళ్ళీ హార్వెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఉన్నాయండి కొన్ని అయితే కూరగాయలు అయితే ఉన్నాయి, అవి టగటగా కోసేసుకుందాము. కొంచెం ఎక్కువే ఉన్నాయి, ఈసారి కోసుకుంటూ వద్దాం. అంతేకాకుండా హార్వెస్ట్కి వెళ్ళే ముందు ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అవ్వండి. ఏం లేదండి, హార్వెస్ట్ అయితే మంచిగా వచ్చేస్తున్నాయన్నమాట. ఆనపకాయ ఇంకా చాలా ఉన్నాయి, మిర్చి ఇంకా రకరకాలుగా ఉన్నాయి, అవన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాము. చక్కగా ఇంక శీతకాయలు తిరిగితే ఆనపకాయలు బాగానే వస్తాయి. కానీ నేను గ్రో బ్యాగ్లో పెట్టాను, అందులో ఫట్లుగా లేదేమో, రెండు కాయలు మాత్రమే వచ్చి ఆగింది. ఒక కాయ విత్తనాలు ఉంచేసాను, ఇంకొక కాయ కొద్దామన్నమాట నాతో వచ్చింది. ఈ కాయ చూసారా, ఈ కాయ అయితే ముదిరిపోయిందండి. ఇంకా ఇది సీడ్స్ కానీ ఉంచేసాను. ఇంకా మనకి ఇందులో ఇది అయితే బాగానే అయిపోయింది, దీన్ని అయితే కోసుకుందాము. నిజంగా ఇది కాయ ఎలాగుంది కానీ మామూలు సొరకాయలా ఉంది కానీ దీని విత్తనం లో ఉన్న మటుకి మామూలు సొరకాయ అదే మామూలుగా ఆనపకాయలో ఉన్న విత్తనం టైప్కి అయితే కాదండి. ఇది కొంచెం మనకి గుమ్మడి గింజలాగా ఉంటుందన్నమాట దీని విత్తనం. ఇది మనం హార్వెస్ట్ చేసేసుకుందాం ఈరోజు. అందుకని ఇది రేర్ రకం కదా, నా దగ్గర లేవు ఇంకా విత్తనాలు, ఇంకా అందుకని ఇది ఉంచేసాను అనమాట. ఈ కాయలు నా ఎన్ని అవుతాయో విత్తనాలు తెలియదు. ఇది మట్టుకి మనకి పప్పులోకి సరిపోతుంది అంతే. చూసారు కదా, మన టెరస్ మీద ఒక సొరకాయ అయితే వచ్చేసింది. అలాగే నన్ను అడిగారు, మీరు ఉల్లి అప్పుడు ఎల్లుల్లిపాయ నారు పెట్టారు కదా ఎలా ఉన్నాయని. ఇదిగోండి ఇప్పుడు మొలకలు అయితే స్టార్ట్ అయినాయన్నమాట, గ్రోత్ అయింది. ఇంకా కొంచెం ఎదగాలండి. ఇంకా మనం ఇచ్చుకుంటూ ఉంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం వర్మీ కంపోస్ట్ అది 15 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ, మనం జీవామృతం ఇచ్చుకున్న ఎక్కువ నైట్రోజన్కి, అంటే మొక్క ఎదగాలి కదా ఎదిగితేనే లోన ఊరుతుంది, ఆ తర్వాత మధ్యలో ఒకసారి బోన్ మీల ఇచ్చుకుంటే బాగా ఊరుతుంది అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇది ఒక రకం మాట అండి, ఇవి వేరే రకం. చూడాలి ఇవి పండిన తర్వాత కానీ మీకు నేను చెప్పలేను ఈ రకం ఏంటన్నది. అలాగే ఇందులో చాలా రకాలు పెట్టాను, స్టార్ట్ అవుతున్నాయి, పిందుల మీద ఉన్నాయి, త్వరలో వస్తాయి మీకు ఎదిగిన తర్వాత. ఇది పొడుగు విత్తనం అండి బీరకాయ. అయితే ఇది మొత్తం మీద పాదు ఎందుకో కొంచెం డల్ అయింది, ఇంకా ఇది అవ్వదు, లేదా ఇంకొంచెం ఎదుగుతును, కోసేస్తున్నాను. ఇది బిలా వస్తాయండి బీరకాయలు, ఈ శీతాకాలం అది కూడా బాగానే వస్తాయి, ఎండాకాలంలో కూడా బాగానే పెరుగుతాయి. పెట్టుకుంటే మళ్ళీ మనం జనవరి ఫిబ్రవరి నెలలో మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకుంటే మళ్ళీ కొత్త క్రాప్ అనేది వస్తుంది అన్నమాట. ఇది మటుకి చాలా పొడుగు వచ్చింది, పచ్చడికి చేసేస్తాను ఈ ఒక్కాయ అని. మనకు ఒక ఆనపకాయ వచ్చేసింది, ఒక బీరకాయ వచ్చేసింది, అలాగే కాకరకాయ కూడా ఉందండి, చూపిస్తాను. ఇది చూడండి చక్కగా అయిపోయి ఉంది, ఇది కూడా మంచిగా మెరుస్తుంది. చూసారండి కాకరకాయ, ఇది కొంచెం ఇంకా ఎదుగుతుందేమో కానీ ఇంకా కోసేస్తున్నాను. నెగనెగలాడుతూ బెలే ఉంది, మెరిసిపోతుంది. ఎగ్గాయలు ఒకటి ఇచ్చాను, అడుగుతున్నారు ఎగ్గాయలు ఎలా చేయాలని. చాలా ఈజీ అండి, 2 ఎగ్స్ ఉంటే తీసుకోవడం, కొంచెం ఆయిల్ ఇంట్లో ఉన్న మన ఏదో ఒకటి వెజిటేబుల్ ఆయిల్ ఏదో ఒకటి తీసుకోవడం, మిక్సీ పట్టేసుకోవడం, డైల్యూట్ చేసేసుకుని ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అలాగే మొక్క కూడా స్ప్రే చేసేసుకోండి. చూడండి ఎంత బాగుందంటే కలర్ఫుల్గా డార్క్ రెడ్ నిజంగా ఇవి చెర్రీలాగే ఉన్నాయండి. నోట్లో వేసుకుంటే మటుకి సురుమనిపోద్ది, కానీ చాలా బాగుంది. ఈ మిర్చి విత్తనాలు కూడా సేకరిస్తున్నాను. అలాగే ఇటు పక్కకు వచ్చి చూడండి, ఇవి మిర్చి ఇక్కడ చూడండి చిన్ని ఉన్నాయి, స్పూన్ టమాటాలు, అవి ఎంత బాగుంటాయంటే దానికి దీనికి. ఇవన్నీ నిజంగా దీనికి దానికి అసలు నిజంగా తేడా అసలు తెలియదండి, మనం చెప్తేనే తెలుస్తుంది. నిజంగా టమాటా పండు అనుకుని పచ్చిమిర్చి కూడా కోసుకుని నోట్లో పాడేసుకుంటే ఇంకంతేమాట మన పని. అంత అలాగా స్పైసీగా ఉంటాయి, ఇవైతే కారం ఎక్కువ ఉంటాయి. అయితే దీని పక్కనే ఉంది కదా మీకు ఆ టమాటా కూడా చూపిస్తాను నేను. నేనైతే అసలు పక్షులు కూడా ఉంచట్లేదండి, తినేస్తున్నాయి. ఇప్పుడు చూసారా ఇవి ఎంత ఎర్రగున్నాయి, ఇవి చూడండి. వీటి పక్కన ఏది పచ్చిమిర్చి ఏది టమాటా అనేది తెలియట్లేదు అన్నమాట. ఇది స్పూన్ టమాటా, ఇదేమో మామూలుగా మనం మిర్చి అన్నమాట. బెలే ఉంటున్నాయి సేమ్ పక్క పక్కన ఉండడం వల్ల అలాగే ఉన్నాయి కదా, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయండి ఇవి.
ఇవి సమ్మర్ లో కూడా చక్కగా కాస్తాయండి ఇవి మనకి అంటే ఎండాకాలం వచ్చేటప్పుడు కొంచెం పచ్చిమిచ్చి మొక్కలు డల్ అవుతాయి కానీ ఇవలా కాదు కొంచెం మనం నీళ్ళలో పెట్టుకుంటే ఒక పూట ఎండపడేలా పెట్టుకుంటే కనుక మనకి కాయలు అనేవి బాగా వస్తాయి పచ్చిమిచ్చికి ఎగ్గాయలు బాగా పని చేస్తది పులుసిన మజ్జిగ కూడా పని చేస్తదన్నమాట ఆకు ముడతది రాకుండా ఉంటుంది ఇంకా మనకి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇవైతే ఉంచేస్తున్నాను మిగతాయి ఇవన్నీ చూసారా కొంచెం బాగా నుడతపడింది కదా అంటే ఇంకా ఎండిపోవడానికి రెడీగా ఉన్నాయి అవి కూడా కోసేసి ఎండబెట్టేయచ్చు ఇంకా చెట్టుకి అయితే ఇంకా బాగా అవుతాయి కదా అని ఉంచేసాను ఇదిగోండి చూడండి ఇవైతే ఉత్తిని అలా పైకి వచ్చినప్పుడల్లా ఒక్కొక్కాయ నోట్లో పడేసుకుంటూ ఉంటాను బాగుంటుందండి టేస్ట్ కూడాని మనకి చిన్ని మట స్పూన్ టమాటా అంటాం కదా అలాగా ఇవి అందానికి బాగుంటాయి చూడడానికి సలాడ్స్లో వేసుకోవడానికి అంతే కర్రీస్లోకి అంతేం అంటే పులుపు ఉండదులేండి ఇది పండులా ఉంటుంది అంతే కొంచెం టమాటా ఫ్లేవర్తో అంతే టేస్ట్ ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇది పొడుగు కూడా అవుతుందండి చాలా హైట్ అయిందన్నమాట ఇట ఈ మొక్క కూడాని ఇదిగో చూసారా పైన ఉన్నాయి చూడండి ఇదిగోండి గుత్తులు చాలా పైన కాసినాయిమాట ఇట ఇవి కూడాని మనకి సలాడ్లోకి అది బాగుంటాయి అన్నమాట ఇవి ఇదిగోండి గుప్పిడికాయలు అయితే అయినాయి ఇవి మామూలుగా నోట్లో వేసేసుకోవడమే చెర్రీస్కి వాటికి డిఫరెంట్ చూడండి అసలు నిజంగా మనకి కాయలు అంటే బెలే కాయలు వచ్చినాయి కదా ఎన్ని రకాలు ఉన్నాయో మనకి రకరకాల పంటలు చూడండి ఇటేమో చెర్రీ మిర్చి ఇక్కడేమో స్మాల్ స్పూన్ అన్నమాట ఇప్పుడు మనం పాలకూర ఒకటి ఉంది అది కూడా కోసేసుకుందాము ఒక ఆకుకూర అయితేని చక్కగా ఇంకా ఎక్కువ కోయొచ్చు కదా ఆంటీ అంటున్నారు రోజు కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టిన కానీ రోజు రోజు ఎలాగో కోసుకుంటున్నాం కదండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకుని నేను అలా మీకు చూపించేస్తున్నాను కూడా అక్కడికక్కడే చేసేసి రెసిపీలు లేదంటే ఇంటి దగ్గర మళ్ళీ ఏదో ఒకటి వండుకుంటున్నాను ఒకసారి కోసి కన్నా చక్కగా ఇలా రోజు రోజు కోసుకుంటే మీకు చూసినట్టు ఉంటుంది మీతో నేను మాట్లాడినట్టు ఉంటుంది అందుకని ఒకసారి కోయట్లేదు అన్నమాట మీకు మళ్ళీ ఇంకోటి చూపిస్తాను ఖాళీగా ఉండలేక మన ఇంట్లో వేరుశెనగ ఉంటుంది చూసారా ఆ వేరుశెనగలు నానబెట్టాను నానబెట్టి ఒక వాటర్లో వేసి ఇలా పెట్టేశాను ఇదిగోండి ఇవి చిన్ని చిన్నగా మొలకలు స్టార్ట్ అయినాయి ఇవి అయితే చిన్ని మాట వేరుశెనగ మొక్కలు ఇవి కూడానండి ఫస్ట్ ఏమో హ్యాపీగానే ఉంది మొక్క చూస్తే అచ్చం మెంతికూర ఆకులా ఉంది కదా వేరుశెనగ మొక్కలు అన్నమాట చూడాలి ఇవి మరి అసలు లోన ఎలా ఊరుతాయో లేదన్నది చూడాలి ప్రజెంట్ అయితే ఇవైతే వేసాను రెండు సంచులు ఇంకొక రెండు సంచుల్లో వేసానండి నాలుగేసి మొక్కలు మట్టుకు వచ్చినాయి అన్నమాట చూద్దాం ఇదేం ముల్లంగి ఇది ఇంకా అవ్వలేదు మనకి ఇవి అయితే మళ్ళీ సేమ్ అంతే మన దగ్గర గ్రో బ్యాగ్స్ లేనప్పుడు ఇలా సంచుల్లో కూడా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది యూస్ఫుల్గానే ఉంటుంది స్టాండ్స్ పెట్టేసుకుని వేసేసుకుంటే మనకి ఇంక కింద ఆ స్లాబ్ మీదకి తెడ అనేది ఉండదు అన్నమాట చూసారండి ఇది అప్పటి నుంచి ఇంతకుముందు రెండుసార్లు కోసాను ఇప్పుడు మళ్ళీ కోస్తున్నాను అన్నమాట ఆకుకూరలు అయితే మనం చాలా ఈజీగా పెంచచ్చండి పెంచుకుందాం మనం మన ఆకుకూరలు మనం గ్రోత్ చేసుకొని మనం పప్పు కానీ ఏపుడు కానీ ఎలా కావాలితో అలాగా తినొచ్చండి చక్కగా ఆరోగ్యమైన ఆకు కదా మనం పెంచుకుంటున్నామంటే అది హెల్తీగా ఉంటుంది అలాగే మనం బయట చూస్తున్నాం కదా కెమికల్స్ కలిపేసి ఫ్రెష్గా ఉండడానికి కూడా దిగజారిపోతున్నారు అవి తింటే ప్రజలు ఏమైపోతారని ఆలోచనలు కూడా ఉండట్లేదు చాలామందిలో వ్యాపారం ముఖ్యమైపోయింది మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి కాబట్టి మ్యాక్సిమం వీలైతే ఆకుకూరలమైనా పెట్టుకొని పెంచుకోండి ఇదేదో మాకేదో లాభం అని కాదు మీకు కూడా ఉపయోగమైంది ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చు మీ అంటే మనం హాస్పిటల్ గది పోసి కన్నా కొంతవరకు ఇలా చేసుకుంటూ ఉంటే మార్పు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా అందరిలోని కూడాని చూసారా ఎంత పెద్దగా వచ్చిందో పాలకూర ఇప్పుడు ముందు కోసం గ్రో బ్యాగ్లోంచి ఇందులో కోసింది చూడండి పాలకూర నిజంగా ఇలా ఉంటే బెల ఉంది ఆకు అయితే ఈ ఆకును చూసి మా ఓడ అన్నాడు ఆకులా పొక్కుడు వేసుకుంటే ఎలా ఉంటుందమ్మా అన్నాడు సరే ట్రై చేద్దాంలే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అన్నాను ఆకులా ఉంటే తవలపాకునైతే అలా వేసుకుంటాము పాలకూర కూడా వేసుకుంటాం పొక్కుడి అయితే కానీ ఆకులాగా ఎప్పుడు ట్రై చేయలేదు ఒకవేళ మీరు కానీ ట్రై చేస్తే చెప్పండి నాకు కామెంట్లోని ఎలా ఉంటుంది అన్నది కానీ చూడండి ఇక్కడగా ఒక్కొక్క స్టెమ్ కింద కోయవాసి వస్తుంది అంత అలా బలంగా అయిపోయింది మాట కాడ కూడా మనం ఈ కాడ కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ వాడడం కానీ ఆకుని ఎక్కువ యూస్ చేస్తాం పాలకూర కాల్షియం ఎక్కువ ఉంటుంది దీంట్లోని చాలా మంచిది ఇది మంచి విటమిన్స్ ఉన్న ఆకుకూరలు ఇది ఒకటండి కానీ ఏంటంటే కొంచెం
అంటే హెల్దీగా ఉన్న వాళ్ళు తింటే బెస్టే, లేదంటే కొంచెం రాళ్ళు వస్తాయి కిడ్నీలో రాళ్ళు అని అంటారు మరి ఎక్కువ పాలకూర తిన్న వాళ్ళకని. కానీ మనం కొంచెం ఎక్కువ వాటర్ కూడా తీసుకుంటూ ఉంటే ఎటువంటి రాళ్ళు అవి కూడా రావన్నమాట. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ తిన్న మనం తినకముందు ఒక గంట ముందు తిన్నాక ఒక తర్వాత అలా ఎక్కువ తీసుకుంటూ ఉంటే వాటర్ అనేది మంచిది. చూసారా ఎంత వచ్చేసిందో. ఇంకా ఇది ఇక్కడ కూడా ఉంది, కోయలేదు, ఇది కూడా కోసేస్తున్నాను. మనకు బెలే కాస్తుందండి, ఇది బాగా యూస్ఫుల్ అయింది. టవర్ గార్డెన్ అయితే ఇలా కూడా చిన్న చిన్న బాల్కనీలో కూడా పెట్టేసుకోవచ్చు. టవర్ గార్డెన్ కింద చక్కగా ఇంకా రకరకాలుగా పెట్టుకోవచ్చు. పాలకూరే కాదు, చుక్కకూర కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇదంతా కోసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చినాయో. ఇదిగోండి బీరకాయ, ఆనపకాయ, పచ్చిమిర్చి, టమాటా రెండు కలిసిపోయినాయి కదా, అస్సలు డిఫరెంట్ తెలియట్లేదు. ఇవి అనుకుని ఇలా నోట్లో పెట్టుకుంటే అయిపోతుంది. అలాగే మనకి ఆకుకూర కూడా చాలా బాగా వచ్చేసింది అన్నమాట. ఇవన్నీ కూడా నాకు ఒక రెండు రోజులకైతే సరిపోతాయి అన్నమాట. కూరగాయలు అయితేనే చక్కగా ఇలాగే హార్వెస్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆర్గానిక్గా మనం పండించుకొని మన హెల్త్ని మనం జాగ్రత్తలుగా తీసుకుంటే చాలా మంచిది అన్నమాట. మన పిల్లలకు కూడా ఆరోగ్యమైన ఫుడ్ పెట్టచ్చు. త్వరగా ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, అలాగే ఎలా ఉందనేది కామెంట్లో పెట్టండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలో అవ్వండి. బాయ్ అండి.